సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అనబెరి సింగిరెడ్డి భవన్లో సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలు నిర్వహించారు. దీనికి సంబంధించి మన కేటీఆర్ ఆర్థిక పరిస్థితి బాగున్నది. మొదట ఏ రాష్ట్రంలో అంటే భారతదేశంలో ఏ విధంగా రాష్ట్రాలంటే ఆర్థికంగా బాగున్న రాష్ట్రం తెలంగాణ. అంటే తెలంగాణలో ఎన్ని అప్పుడు చెప్పండి కేటీఆర్ అడుగుతా ఉన్నాం. ఇవాళ 3 లక్షల కైబడి 3 లక్షల ఇంకోవైపున 30,000 కోట్ల రూపాయల పిలుసు పెట్టింది. ఇంకా ఇప్పటివరకు ఈ జిఎస్టీ గురించి పడుకుంటే మధ్యాహ్నం భోజన గురించి పడుకుంటే చాలా బకాయపడిపోతుంది. అప్పుడే దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉత్తాపు పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు. అతనికి 2 నెలలు రావట్లేదు 2 నెలలకు 3 నెలలకు చెప్పాల్సి వచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగుంటే మెరుగ్గా ఉంటే ఆఖరి పెన్షన్లు కూడా ఇవ్వాలి. పెన్షన్ల కన్నా కూడా మీరు ఇంతలేరంటే మీ ఆర్థిక నివారణకు నిదర్శనం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. అందుకనే ఇంకోవైపున ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ భద్రంగా చూడవని అన్యాయం అని చెప్పదలుచుకున్నాం. ఇది ఇవాళ మెడికల్ షాపులు అన్నీ తగ్గించకపోతే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన అందులో ఒకతని బాగా తాగించి అతను చంపేసి మరి బ్యారెసర్ ఆలోచన ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకని మద్యం మత్తులో అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అనేక హత్య జరుగుతున్నాయి, కూడా జరుగుతూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తాం. చట్టాలు రుసుకులు సవరించకపోతే, చట్టాలు మార్పు తీసుకురాకపోతే తెలంగాణలో మళ్ళీ భూదత్తాలు భూ కబ్జాలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రభుత్వం ఉన్న మిగిలేదిగా అన్నీ అన్యాక్రాంతమైంది. అందుకనే రెవెన్యూ చట్టాలను లొసుకులు సవరించి చట్టాలు మార్చండి. ఎవరైతే అవినీతి ఉన్నారో అవినీతి కలివే అవినీతి అంతం చేస్తానికి పరిపాలనలో సంస్కరణ తీసుకురండి. ఇలా చెట్టుకోరు పుట్టుకోరు ఇవ్వండి. ఉంటాయి పరిపాలన ఇవాళ తెలంగాణ ఉందనే ప్రశ్న వస్తుంది. బూర్జుల రామకృష్ణ భవన్లో కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటే, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని ఉంటే, అలాగే ట్రాన్స్పోర్ట్ దారిలో ట్రాన్స్పోర్ట్ ఇతర డిపార్ట్మెంట్ ఉంటే అంటే చెట్టుకోలు పుట్టుకోలాగా మారిపోయిన పరిస్థితి. అందుకనే తెలంగాణలో సచివాలయం ఒక దగ్గర ఉండే బదులుగా 15-20 చోట్ల ఉండడం అంటే ఈయన పరిపాలన గాడి తప్పింది.